టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రౌతలపూడి మండలం టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో రౌతలపూడి తెలుగుదేశం నాయకులు గంటా గోపి, ఇటంశెట్టి భాస్కర్ బాబు, రౌతలపూడి మండల తెలుగు యువత అధ్యక్షులు పైన అశోక్, పల్లి సూరిబాబు పలువురు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు జరగడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం, చాలా దుర్మార్గమైన చర్య. దానికి నిరసనగా మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా బంద్ జరగడం జరిగింది. అదేవిధంగా మన రౌద్రగూడు మండలంలోను, రౌద్రగూడులో గ్రామం మేజర్గా ఉండే గ్రామంలోను కూడా ఈ ధర్నా కార్యక్రమానికి ప్రజలందరినీ కూడా సహకరించి రాబోయే పరిస్థితుల్లో ఇటువంటి దౌర్జన్యాలు జరగకుండా ఉండాలని మేమంతా కూడా సంఘీభావంగా అందరినీ కూడా సహకరించమని కోరుకుంటున్నాను. చరిత్ర తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత అనేక రకాల పార్టీలు జరిగాయి, కానీ ఇటువంటి సంఘటనలు ఎప్పుడు ఎన్నడూ కూడా మేము చూసి ఉండలేదు. ఇది చాలా తప్పైన విషయంగా మేము భావిస్తూ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు రేపు రాబోయే పరిస్థితుల్లో కూడా ఏనాడు కూడా జరగకుండా ఉండాలని మేము మా పార్టీ తరఫున మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇక నుంచైనా రేపు రాబోయే పరిస్థితుల్లో ఏనాడు కూడా ఇటువంటి చర్యలు ఉండకుండా ఉండాలని కోరుతున్నాం. వైజాగ్ జిల్లాలో అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి శ్రీ నందమూరి లోకేష్ గారు ఓపెనింగ్ పెట్టి భారీ లెవెల్లో సన్నాహాలు చేయడం వల్ల వైజాగ్లో కూడా ఏమైనా కార్యాలు ఓపెన్ అవ్వకూడదని మంచి చెడు ఉద్దేశంతో వైసీపీ వాళ్ళందరూ కలిపి గుంటూరు, విజయవాడ మొత్తం అన్ని దిక్కులా కూడా పార్టీ కార్యాలయం మీద అనవసరమైన దండయాత్రలు చేసి ఫర్నిచర్లన్నీ పాడు చేసి కుర్చీలు పాడు చేసి అద్దాలు బద్దలు కొట్టి మహిళలను చూడకుండా పట్టాధికారులు కూడా చాలా ఇబ్బంది పెట్టి కొట్టేసి బాధలు కూడా ధ్వంసం చేసి పారేశారు. ఇలాంటి దౌర్జన్యమైన దరిద్రులు రాష్ట్రంలో ఇలాంటి అరాచకమైన పాలన మరలా ఎప్పుడూ కూడా చూడకూడదని ఈ సభాముఖంగా మనందరం కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు, మండలంలో ఉన్న పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి అందరూ బొట్లు కట్టి అందరూ ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా పెద్ద ఎత్తున 151కి వంద గెలిచారు. ఈవేళ 182 సీట్లతో ఇవాళ మన గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే